తాజా వార్త మహానటుడు భీమారావు రాజకీయ రంగ ప్రవేశం. తాజా వార్త తాజా వార్త. అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, సోదరులారా, సోదరీమణులారా, తల్లుళ్ళారా, తండ్రుళ్ళారా, అందరూలారా, ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. కొయ్యండి. కార్మికులారా, కర్షకులారా, ఉపాధ్యాయులారా, విద్యార్థులారా, రైతులారా, రైతు కూలీలారా, ఏ సమయం నోటుకు వచ్చిన వాగ్దానం చేసి అందరికీ అన్ని ఇచ్చేస్తాం, కొందరికి కొన్ని ఇచ్చేస్తాం, రైతులకు భూమి శిస్తు రద్దు చేస్తాం, విద్యార్థులకు కాలేజీ స్కూల్ ఫీజులు రద్దు చేస్తాం, అసలు 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 విద్యార్థులకు పరీక్షలే లేకుండా చేసేస్తాం, అన్నం పెట్టిస్తాం, గుడ్డలు ఇప్పిస్తాం, ఇల్లు కట్టిస్తాం, ఉద్యోగాలు ఇచ్చేస్తాం, ఎన్నో 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 చేసేస్తాం. చెల్లెళ్ళారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మళ్ళీ మేము మిమ్మల్ని కలుస్తాం, ముగిస్తున్నాం. మీ ఓటు నాకే. శభాష్ భీమారావు, మనం గెలవడం ఖాయం. మీ వాగ్ధాటికి జనం చిత్తైపోయారు. ఈ మాటలతోనే సరిపోదు బూడిద భీమారావు గారు. మీరు సోషలిజం గురించి మాట్లాడాలి, కమ్యూనిజం గురించి మాట్లాడాలి, ఇలా ఇలా పేదల బాధల గురించి మాట్లాడాలి, మాట్లాడుతూ ఉండాలి. పులిస్టాపులు కామాలు లేకుండా ఆడవాళ్ల రక్షణ గురించి, ఆస్తుల గురించి, హక్కుల గురించి పదే పదే చెప్తూనే ఉండాలి. వీటికి తోడు మహాత్మా గాంధీ, బలో స్వతంత్ర భారత్, ఈ పదాలు కూడా చెప్పాలి. ఈ చిట్కాలు చాలండి ప్రజల్ని ఆకర్షించడానికి. మీరు ఇలా మాట్లాడుతూ పండి, మీ ప్రతి మాట ఫోటోతో సహా పేపర్లో ప్రచురించి మిమ్మల్ని తారాపథానికి ఎత్తేస్తాను. ఇక విజయం మనదే, ఈ మండలం మనదే. మావగారు, మావగారు, ఒక్క నిమిషం. మావగారు, నెమ్మది, అవతల వాళ్ళు ఉన్నారు. మీరు పార్టీ పెట్టారు, ధర్మారావు పార్టీలో నేను దీనికి, నేను మీ పార్టీలో చేరిపోతా. తొందరపడకండి అల్లుడు గారు, మీరు మీ పార్టీలోనే ఉండాలి, మేము మా పార్టీలోనే ఉండాలి. అక్కడ మీరు ఉండటం వల్ల ప్రతిపక్షాలు చేసే ప్రతి కార్యక్రమం మేము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓడిపోయామనుకోండి, మేము ఈ పార్టీలోనూ మీరు మా పార్టీలోనూ ఎప్పుడైనా చేరచ్చు అన్నట్టు. ఈ విషయం మీ మనస్సులోనే ఉంచుకోండి, బయటికి పొక్కనివ్వకండి. ఇతర పార్టీల వాళ్ళతో మన వాళ్లే కాదు, మేము కూడా మాట్లాడకూడదు. అందుకే మాలుడు గారిని పొమ్మన్నాం. ఏమి డిసిప్లిన్ అండి. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మీ నటనకి ముగ్ధులైన వాళ్ళు వేసే ఓట్లు మనకి ఎలానే ఉన్నాయి. కానీ మనకి అత్యధికమైన మెజారిటీ రావాలంటే ఈ మండలంలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు చెప్తే పడే ఓట్లు కొల్లలు. అంచేత మనం ముందుగా వెళ్ళి ఆ ముఖ్యమైన వ్యక్తులను పర్సనల్ గా కాంటాక్ట్ చేయాలి. మేము సేకరించిన లెక్కల ప్రకారం ఆ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ భాస్కర్ అని అభిమానించి అనుసరించే ఓటర్లు చాలా మంది ఉన్నట్టు తేలింది. కాబట్టి ఆ భాస్కరమ్మను మన బుట్టలో వేసుకుంటే మండలం మండలం మన పెట్టెలో పడింది.